ఎన్నికల్లో ఓటు వేసేందుకు వెళితే పోలింగ్ కేంద్రాల్లో భారీ క్యూలో ఇబ్బందులు పడాల్సిందే. గంటల తరబడి ఎండలో నిలబడితే తప్ప ఓటు వేసే భాగ్యం కలగదు. ఇందుకు భిన్నంగా కరీంనగర్ జిల్లా కేంద్రంలో ఓ పోలింగ్ కేంద్రంలో సకల సౌకర్యాలు సదుపాయాల మధ్య పోలింగ్ నిర్వహించడం ప్రత్యేకంగా చెప్పవచ్చు. ఓ పండుగ వాతావరణంలో ఓటర్లు తమ ఓటు హక్కును వినియోగించుకున్నారు. మనం చూస్తుంది కరీంనగర్ నగరపాలక సంస్థలోని 146వ మోడల్ పోలింగ్ కేంద్రం. ఇతర కేంద్రాలకు భిన్నంగా ఈ పోలింగ్ స్టేషన్లో ఏర్పాట్లు చేశారు. ఓటర్లకు ఎర్ర తివాచితో స్వాగతం చెబుతూ లోనికి ఆహ్వానిస్తున్నారు. పిల్లలైనా వృద్ధులైనా వికలాంగులైనా ఇక్కడ అందరికీ సకల సదుపాయాలు కల్పించారు. ఈ పోలింగ్కి వచ్చిన ప్రతి ఓటరు వేచి ఉండేందుకు కుర్చీలు, ఉక్కపోయకుండా ఫ్యాన్ల సౌకర్యం కల్పించారు. అన్ని పోలింగ్ కేంద్రాలకు ఓ మోడల్గా ఉండేందుకే కరీంనగర్ నగరపాలక సంస్థ ప్రత్యేకంగా ఏర్పాట్లు చేసింది. ఈ కేంద్రంలో కరీంనగర్ పోలీస్ కమిషనర్ కమలాసన్ రెడ్డి, నగర మేయర్ రవీందర్ సింగ్ కుటుంబ సభ్యులు ఓటు హక్కును వినియోగించుకున్నారు. శతాధిక వృద్ధురలైన మేయర్ తల్లి ఈ పోలింగ్ కేంద్రంలోనే ఓటు వేశారు. ఈ సందర్భంగా మేయర్ రవీందర్ సింగ్ మీడియాతో మాట్లాడుతూ రాష్ట్రంలో ఆదర్శంగా ఉండేందుకే ఈ పోలింగ్ కేంద్రాన్ని మోడల్గా తీర్చిదిద్దినట్లు తెలిపారు. కరీంనగర్ అసెంబ్లీ నియోజకవర్గంలోని కరీంనగర్ కార్పొరేషన్లో ఉన్న బూతును ఈరోజు నగరపాలక సంస్థ ఆధ్వర్యంలో దీన్ని బ్రహ్మాండంగా ఒక మోడర్న్ పోలింగ్ స్టేషన్గా మార్చడం జరిగింది. చాలా బ్రహ్మాండంగా అన్ని మౌలిక సదుపాయాలు కల్పించుకుంటూ అత్యధిక శాతం ప్రజలు వచ్చినా కానీ వాళ్ళకు వెయిటింగ్ కోసం ఫ్యాన్లు కానివ్వండి, కుర్చీలు కానివ్వండి, మంచి వాతావరణంలో ఈరోజు మోడల్ పోలింగ్ స్టేషన్ను కరీంనగర్ నగరపాలక సంస్థ పెట్టడం జరిగింది. ముఖ్యంగా రాబోయే ఎన్నికలలో ఎప్పుడు ఎన్నికలు వచ్చినా అన్ని పోలింగ్ స్టేషన్లు ఈ మాదిరిగానే ఉండాలనేది ఒక దశ దిశను చూపించడం జరిగింది. ఈరోజు ఎన్నికలను పండగ వాతావరణంగా తీసుకొని కుటుంబ సభ్యులు అందరం వచ్చి కూడా ఇదే పోలింగ్ స్టేషన్లో, ఏదైతే మున్సిపల్ నగరపాలక సంస్థ ఆఫీసులో ఉన్న పోలింగ్ స్టేషన్లో గొప్పగా ఈరోజు ఎన్నికల్లో పాల్గొనడం జరిగింది. మా మదర్ కూడా 108 సంవత్సరాలు ఉంటాయి, వారు ఈరోజు ఓటును వినియోగించుకున్నారు. పోలింగ్ బూత్ చేసినందుకు మున్సిపల్ కమిషనర్కు బాగా ధన్యవాదాలు. ఇంత మంచి మోడల్గా పోలింగ్ బూత్ చేసినందుకు ఎంట్రెన్స్తో సహా డెడ్ ఎండగా మెడికల్ కానీ, వాటర్ కానీ, లోపల ఎలక్షన్ కానీ, టెంట్ కూడా కానీ, ఇవాళ కూడా ఎండ కూడా దెబ్బతినకుండా కూడా ఇంత మంచి చేసినందుకు బాగా ధన్యవాదాలు.